నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను హరిత. హెల్తీగా ఉండాలంటే హెల్తీ ఫుడ్తో పాటు ఫిట్నెస్ కూడా చాలా అవసరం, అది పిల్లలైనా పెద్దలైనా. మరి పిల్లలకు కూడా వర్కౌట్స్ అవసరమా? దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. స్టూడియోలో ఉన్నారు ర్యాబిట్ ఫ్యామిలీ ఫిట్నెస్ సెంటర్ నుంచి ఫౌండర్ మహేష్. హలో మహేష్. పిల్లలకు కూడా వర్కౌట్స్ అవసరమా నిజంగా? అవునండి, ఖచ్చితంగా అవసరం అండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి అన్నీ నేర్పిస్తేనే కదండి, పెద్దయ్యాక వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు. సో వాళ్ళ రేపటి అంటే ఈరోజు పిల్లలే రేపటి భవిష్యత్తు కదండి. సో ఖచ్చితంగా అవసరం అండి. అంటే పిల్లలు అంటున్నారు, ఏ ఏజ్ నుంచి అవసరం వాళ్ళకి? 4 ఇయర్స్ నుంచి చేయొచ్చు అండి. 4 ఇయర్స్ వాళ్ళకి సరిగ్గా తినడం కూడా రాదేమో ఆ టైంలో. అక్కడి నుంచి మనం చిన్న చిన్న నేర్పిస్తూ ఉంటామండి. చిన్నప్పటి నుంచి ఏదైతే మనం బాగా నేర్పిస్తామో సో అదే రేపటి వాళ్ళకి ఒక హ్యాబిట్గా మారిపోయి అంటే వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు చిన్న చిన్న ఏజ్లోనే ఒబేసిటీ వచ్చేస్తుంది, నడవలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు చిన్నపిల్లలు కూడా. సో హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వస్తున్నాయి. సో అందుకే మనం చిన్నప్పటి నుంచే ఇలాంటి హెల్తీ ఫిట్నెస్ స్టూడియోలో మీరు పంపిస్తే సో వాళ్ళు ఇంకా హెల్తీగా తయారవుతారు. అంటే ఎలా ఉంటుంది, ఎలాంటి ట్రైనర్స్ ఉంటారు పిల్లలకు సంబంధించి ర్యాబిట్ ఫిట్నెస్ సెంటర్లో? మా దగ్గర మంచి ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఉంటారండి. సో వాళ్ళు దగ్గర ఉండి పిల్లలకి చేయిస్తూ ఉంటారు. అంటే ఏముంటాయి వాళ్ళు చేసే పనులు, ఏముంటాయి అక్కడ వర్కౌట్స్ అంటే ఎలా ఉంటాయి? చిన్న చిన్న యాక్టివిటీస్ ఉంటాయండి. అంటే పెద్దగా మనం చేసే లాంటివి ఏమి ఉండవు. సో చిన్న చిన్న వంటి ఏవైతే ఉంటాయో మా దగ్గర థింగ్స్ వాటితో చేయిస్తూ ఉంటాము. ఓకే, ఇప్పటి వరకు ఎవరు పిల్లలకు సంబంధించి ఫిట్నెస్ సెంటర్ పెట్టలేదు కదా, ఫస్ట్ టైం ర్యాబిట్ తీసుకొచ్చింది అంతేనా? ఎందుకు ఆ థాట్ వచ్చింది? మన బయట కంట్రీస్లో చిన్న చిన్న పిల్లలు కూడా వర్కౌట్ చేస్తున్నారు. సో మనం కూడా ఎందుకు ఇలాంటివి మన ఇండియాలో కూడా ఎందుకు స్టార్ట్ చేయకూడదు అన్న వీళ్ళు నేను కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, పెద్దవాళ్ళు రావడం ఒక ఎత్తు, పిల్లలు రావడం ఇంకో ఎత్తు. అవును, పేరెంట్స్ తీసుకొస్తున్నారా పిల్లల్ని? స్వచ్ఛంద ఖచ్చితంగా తీసుకొస్తున్నారండి, పిల్లలు తీసుకొస్తున్నారు. వాళ్ళు ఒక చోట వర్కౌట్ చేస్తున్నారు, వీళ్ళు కూడా ఇంకో చోట. సో పేరెంట్స్ని చూస్తే కదండి పిల్లలు కూడా తయారవుతారు. అవును. సో అలా ఇద్దరికి కూడా హెల్తీగా ఉండడాని కోసం మేము ట్రైన్ చేస్తున్నాం. పిల్లలకు కూడా ఫిట్నెస్ అవసరమా, ఫిట్నెస్ సెంటర్లో ట్రైనింగ్ అవసరమా అని ఆలోచించే పేరెంట్స్కి ఏం చెప్తారు? ఖచ్చితంగా అవసరం అండి. ఎందుకంటే రేపు ఎవరేమవుతారో, ఒక తను రేపు ఒక మంచి క్రికెటర్ అవ్వచ్చు, లేదా ఒక స్పోర్ట్స్ పర్సన్ అవ్వచ్చు. చిన్నప్పటి నుంచి ప్రతిదీ ఏదైతే నేర్పిస్తామో అదే రేపటి వాళ్ళ భవిష్యత్తుకి పునాది. సో స్పెషల్ కేర్ ఉంటుందా పిల్లల విషయంలో? అంటే 4 ఇయర్స్ నుంచి అలౌడ్ అంటున్నారు మీరు, 4 ఇయర్స్ to 85 ఇయర్స్ ఓల్డ్ వాళ్ళ వరకు మీ ఫిట్నెస్ సెంటర్లో జాయినింగ్ ఉంటుంది అని చెప్తున్నారు. అంటే చిన్నపిల్లలు ఎలాంటి కేర్ ఉంటుంది? ఖచ్చితంగా అండి, చిన్నపిల్లలకి కూడా కేర్ మా ట్రైనర్స్ దగ్గర ఉండి వాళ్ళకి చేయిస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఏదైతే చేయిస్తూ ఉంటారో నెక్స్ట్ డే వాళ్ళు ఆటోమేటిక్ చేసేస్తున్నారు. ఇంతకుముందు కంటే ఇప్పుడు పిల్లలు చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు. ఒకసారి చూపేయగానే ఆటోమేటిక్గా వాళ్ళు చేసేస్తున్నారు అన్నమాట. అండ్ వాళ్ళకి కూడా దగ్గర ఉండి కూడా మరీ చేయిస్తారు మా ట్రైనర్స్. అంటే ఫిట్నెస్, ఈ ఫిట్నెస్ సెంటర్లో, మీ ఫిట్నెస్ సెంటర్లో వర్కౌట్ చేయడం వల్ల పిల్లలు ఇంకా షార్ప్గా తయారయ్యే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా అండి. అండ్ వాళ్ళ ఐక్యూ పవర్ కూడా పెరిగి అండ్ వాళ్ళు ఇంకా షార్ప్గా అండ్ వెరీ పాజిటివ్ యాటిట్యూడ్ ఎలా అయితే కావాలో అదంతా కూడా మన ర్యాబిట్ ఫిట్నెస్లో క్రియేట్ అవుతుంది అన్నమాట. చిన్న చిన్న ర్యాబిట్ రియల్గా ఎలా యాక్టివ్గా ఉంటుందో వాళ్ళని అలా యాక్టివ్. అందుకేనా ర్యాబిట్ అని పెట్టారు? అవునండి. ఓకే, పిల్లలు కూడా కొంతమంది బొద్దుగా ఉంటారు, కొంతమంది సన్నగా ఉంటారు. అవును, సన్నగా ఉన్న వాళ్ళను కొంచెం వెయిట్ గెయిన్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందా మీ వర్కౌట్స్ ద్వారా? అదేవిధంగా బొద్దుగా ఉన్న పిల్లల్ని సన్నగా చేస్తారా? చేస్తామండి. అంటే సన్నగా ఉన్న పిల్లల్ని వాళ్ళకి ఏదైతే ఫుడ్ తీసుకుంటే బెటర్ అనే వాటి మీద మనము న్యూట్రిషన్ సపోర్ట్ మీద మనం చేస్తాము. అంటే ఎవరైతే ఎక్కువ బొద్దుగా ఉన్నారో వాళ్ళకి కొంచెం యాక్టివిటీ కొంచెం బూస్ట్ చేసేసి వాళ్ళని కొంచెం కరెక్ట్గా ఫిట్గా చేస్తాము. హెల్తీగా ఉండాలంటే ఎవరికైనా ఎలాంటి లైఫ్ స్టైల్ అవసరం? డిఫరెంట్గా అండి. అంటే ఫస్ట్ వాళ్ళకి హెల్తీగా ఉండడానికి ఒక హెల్తీ ఫిట్నెస్ స్టూడియోకి వెళ్ళి హెల్తీగా ఫస్ట్ వర్కౌట్ చేయాలి. దెన్ అక్కడ డైటీషియన్ కానీ ఎవరు ట్రైనర్స్ గైడెన్స్ మీద సో ఏం ఫుడ్ తీసుకోవాలి, మార్నింగ్ ఏంటి, లంచ్ ఏంటి, డిన్నర్ ఏంటి, సో వీటి మీద ఫాలో అయ్యారంటే ఆటోమేటిక్గా మంచిగా యాక్టివ్గా హెల్తీగా ఉంటారు. ఇంకోటి చాలా స్కూళ్ళలో ఆ పిల్లల్ని ఆడించడం అది అనేది తక్కువగా, అసలు ప్లే గ్రౌండ్స్ కూడా లేని స్కూల్స్ కూడా ఉన్నాయి. దానివల్ల పిల్లలు తిని కూర్చోవడం, చదువుకోవడం, దీనివల్ల కూడా వాళ్ళు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంటుంది కదా? 100% అండి. మీరు అందుకే మీరు చూస్తున్నారు ఇప్పుడు చిన్నపిల్లలు కూడా ఎక్కువ డిజీజెస్ ఎక్కువ వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ అనేది ఆటోమేటిక్గా పడిపోతుంది. మనం చిన్నప్పుడు
ఎవ్రీ వీక్ ఒక డ్రిల్ క్లాస్ ఉండేది, బాగా పీటీ సార్ ఉండి చేయించేవారు. ఇప్పుడు అవన్నీ కూడా లేవు కదా అండి. సో అందుకని కొన్ని స్కూళ్ళలో ప్లే గ్రౌండ్స్ ఉంటాయి, కొన్ని స్కూళ్ళలో ఉండవు. ఇంకోటి మార్నింగ్ 9 to 6, 7 వరకు వాళ్ళు ఏదో ఒకటి ట్యూషన్ అనో ఏదనో ఎప్పటికీ కూర్చొనే ఉంటున్నారు. సో అందుకే వాళ్ళు తిని కూర్చోవడం వల్లనే బాగా లావ్ అయిపోతున్నారు. అండ్ చిన్నపిల్లలు కూడా ఎక్కువ స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారండి. సో వాళ్ళకి ఒక ఏదో ఒక యాక్టివిటీ లాగా ఒక ఫిట్నెస్ డోలో జాయిన్ చేస్తే రాబిడ్ ఫిట్నెస్లో, సో వాళ్ళు ఇంకా యాక్టివ్గా హెల్తీగా తయారవుతారు. ఇంకోటి పిల్లలంటే జంక్ ఫుడ్కు ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. పేరెంట్స్ కూడా పిల్లలు అడిగింది కాదనలేరు, కొనిస్తూ ఉంటారు. దానివల్ల కూడా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా. అవునండి, 100% వస్తాయండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు బయట ఏది మనకి మంచిగా దొరకట్లేదు. ఇప్పుడు పిల్లలు వెళ్తే పానీపూరి, గోబీలు వీటి మీద ఎక్కువ వెళ్ళిపోతున్నారు. సో అందుకని హెల్తీ ఫిట్నెస్ స్టూడియోలో జాయిన్ చేయడం వల్ల ఏమవుతుందంటే పేరెంట్స్కి కూడా గైడెన్స్ ఇస్తారు. ఇవి మీ పిల్లలకి ఇవి పెట్టండి, ఇవి పెట్టడం ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి, సో ఇంట్లో ఇవి చేసి పెట్టండి. సో వాళ్ళు అడుగుతున్న వాటికి ఆల్టర్నేటివ్ ఇలా చేసి పెట్టండి అన్న గైడెన్స్ కూడా. అంటే పిల్లల్ని జాయిన్ చేస్తే పేరెంట్స్కి వాళ్ళకి ఏం ఫుడ్ పెట్టాలి, ఏ టైంలో పెట్టాలి అనేది మీరు కంప్లీట్ ఒక మెను ఇస్తారు, అంతేనా? 100% చార్ట్ ఇస్తాం, చార్ట్ ఇస్తారు. సో నిరభ్యరంతంగా పిల్లల్ని ర్యాబిట్ ఫిట్నెస్ సెంటర్లో జాయిన్ చేయించండి. మీ పిల్లలు ఇంకా ఫ్యూచర్లో షార్ప్గా తయారవుతారు, హెల్తీగా తయారవుతారు అని చెప్తారు, అంతేనా? అంతేనండి. అంటే పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా ఎవరైతే ఉన్నారో అందరు కలిసి హెల్తీగా ఉంటారన్న ఇదే మేము స్టార్ట్ చేసినాము. మీతో పాటు మీ పిల్లల్ని మీ పేరెంట్స్ని తీసుకురండి అని చెప్తున్నారు, అంతేనా? అంతేనండి. థ్యాంక్ యూ మహేష్ గారు. మీరు కనుక మీ పిల్లల్ని ర్యాబిట్ ఫిట్నెస్ సెంటర్లో జాయిన్ చేయాలి అనుకుంటే, మీరు జాయిన్ అవ్వాలనుకుంటే, మీ పేరెంట్స్ని మీ పెద్దవాళ్ళని జాయిన్ చేయాలనుకుంటే స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.